अध्यक्ष गौरव सभ्यु बलला गारू तर्वात माधवरम कृष्णाराव गारू बट्टी विक्रमार्क गारू विवेकानंद गारू सुधीर रेड्डी गारू चाला विषयालु प्रस्तावించారు अध्यक्ष ముఖ్యంగా ముందుగా గౌరవ సభ్యులు బలలా గారు ఈ వార్డ్ కమిటీలు ఎట్లా చేస్తారు వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగారు అధ్యక్ష వార్డ్ కమిటీల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది అధ్యక్ష ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి టు ఇంప్రూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్ టు ఎన్ష్యూర్ దట్ ది పార్టిసిపేట్ మోర్ ఎందుకంటే నగరాల్లో జనరల్ గానే ప్రజల పార్టిసిపేషన్ మనం ఓటింగ్ ప్రక్రియని చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాం అట్లా కాకుండా మరి పట్టణ పరిపాలనలో పురపాలనలో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచి వారికి కీలక పాత్ర కల్పించినట్లయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతకు ముందు నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు నాలుగు రకాల కమిటీల అధ్యక్ష యూత్ కమిటీ మహిళా కమిటీ సీనియర్ సిటిజన్ కమిటీ ఎమినెంట్ సిటిజన్ కమిటీ ఈ నాలుగు రకాల కమిటీలు వేసి దే విల్ బి మీటింగ్ ఎవ్రీ వన్స్ ఎవ్రీ త్రీ మంత్స్ అధ్యక్ష దే హ్యావ్ టు మీట్ వన్స్ ఎవ్రీ త్రీ మంత్స్ అండ్ వాట్ ఎవర్ అడ్వైస్ దే ఆఫర్ దట్ విల్ బి tabled in the council also adhyaksha that will be also discussed at the council's level and if there are any important suggestions that can be taken up important advices that can be taken up they will be taken up indulo etla chestar annaru again iske bare mein rule issue karenge rules issue karenge main aapko vaada karta hu isme koi undermine karne ki koi koshish hamari taraf se nahi hai corporator ko undermine karne ki koi koshish hum nahi karenge kyunki elected representative ko undermine karne se democracy khud weaken ho jati hai to isliye hum पूरी कोशिश करेंगे कि वॉट एवर रोल विल बी गिवन टू वार्ड कमिटीज इट विल बी एडवाइजरी एंड इट विल ऑल्सो बी सप्लीमेंटिंग एंड कॉम्प्लीमेंटिंग द एफर्ट्स ऑफ द इलेक्टेड रिप्रेजेंटेटिव्स दूसरा आपने बात किया बीआरएस के बारे में बीआरएस आपको आप तो जानते हैं बलाला साहब 1,13,000 से ज्यादा एप्लीकेशन बीआरएस में मिले थे हमें उसमें से लेके पूरा वेरिफिकेशन कंप्लीट हो गया और शॉर्टफॉल जहां कहीं भी था वो इंफॉर्मेशन भी दिया गया एप्लीकेंट को बट हुआ है कि हाईकोर्ट की तरफ से एक स्टे आ गया और हाईकोर्ट में भी हमारे प्रिंसिपल सेक्रेटरी साहब ने जाकर रिप्रेजेंट किया कि यह बहुत अहम है इसको जल्द से जल्द वेकेट किया जाए कोशिश पूरी तरह से हमारी तरफ से जारी है कि जल्द से जल्द स्टे वेकेट किया जाए और जितना ज्यादा हो सकता उतना ज्यादा बीआरएस जल्द से जल्द करके रिलीफ देने की कोशिश करेंगे इसके बारे में गवर्नमेंट बहुत सीरियस है और जैसा आपने कहा 100% इसको भी जैसा एलआरएस अभी चल रहा है 12 लाख से ज्यादा एप्लीकेशन मिल चुका है तो इसमें भी बीआरएस में भी जल्द से जल्द स्टे वेकेट करवा के हाईकोर्ट को पूरी तरह से गवर्नमेंट का स्टैंड बता के हम आगे बढ़ेंगे बट्टी विक्रमार्क गारू मनिंचाल कृष्णाराव गारू रिजर्वेशन विषय में स्वागतिंचारू वारी ओक्क नियोजकवर्ग में 1500 कोट्ल पैसल रूपये तो अभिवृद्धि जरिगिंदि अनि चेप्पारु अध्यक्ष चाला संतोषम अदे रकंगा वारु वार्ड कमिटीलु इंका नंबर पेंचिना तप्पेम लेदन्नारु अध्यक्ष तप्पकुंडा मरी इप्पुडु मनं गतंलो ఉన్నదాన్ని పెంచి 25 చేసుకున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వార్డు కమిటీల మెంబర్ల ఎలక్షన్ ఎట్లా చేస్తారు ఇందులో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వారి పాత్ర ఉంటుందా అన్నారు ఇందులో రాజకీయాలకు అతీతంగా చేస్తాం బట్టి గారు ఇందులో ఒక పార్టీయో ఇంకో పార్టీయో చూడకుండా ఆ వార్డులో ఆ డివిజన్లో యాక్టివ్గా ఉండే ఎన్జిఓస్ ఉంటాయి సీనియర్ సిటిజన్ సంఘాలు ఉంటున్నాయి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి అందులో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీ అసోసియేషన్స్ రకరకాల వ్యక్తులు ఉంటారు అధ్యక్ష స్లమ్ ఫెడరేషన్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి బై డిఫాల్ట్ బై డెసిగ్నేషన్ కూడా కొందరికి ఇందులో అవకాశం వస్తుంది ఉదాహరణకి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఏ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ సానుభూతిపరులు కానీ కార్యకర్తలైనా కూడా వారికి ఇందులో అవకాశం వస్తుంది కాబట్టి బై డెసిగ్నేషన్ చాలా మందికి ఇందులో ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది దాంతోపాటు ఇంకా ఇతర గైడ్ లైన్స్ కూడా కొన్ని విడుదల చేస్తాము ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది ఇందులో రాజకీయాల గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించడం లేదు ఎందుకంటే ఒకసారి ఎన్నికైపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేయాలి అనే సంకల్పంతో ఈ వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దే విల్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కార్పొరేటర్ ఆర్ ద కార్పొరేషన్ దయచేసి ఆ విషయంలో వాళ్ళు అండర్మైన్ చేస్తారనే అపోహ వద్దండి అని చెప్పుకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వారిచ్చే సూచనలు కానీ సలహాలు కానీ మనం కౌన్సిల్కి తీసుకెళ్లడానికి ఒక వెసులుబాటు కూడా ఇందులో కల్పించుకుంటా ఉన్నాం మీరు రిజర్వేషన్ అంశం ప్రస్తావించారు అధ్యక్ష వారు 50% మహిళలకు రిజర్వేషన్ చేసిన దాన్ని స్వాగతిస్తూనే వారు బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు అధ్యక్ష అధ్యక్ష వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఆర్టికల్ 243 ప్రకారం మనం చూసినట్టయితే మన జిహెచ్ఎంసీ యాక్ట్లో సెక్షన్ 5 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి దాని కింద ఆల్రెడీ ఉందండి 3వ వంతు రిజర్వేషన్ అంటే 33% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తూ ఏదైతే ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయలేదు
కాబట్టి యథాతథంగా బీసీల రిజర్వేషన్ కొనసాగుతుంది బట్టి గారు ఇందులో ఏ అనుమానం కూడలేదు, మీకు ఇందులో అనుమానం ఉండాల్సిన అవసరం కూడలేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బట్టి గారికి నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. బీసీల విషయంలో రిజర్వేషన్ శాతం 33% ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన కౌన్సిల్ మీరు చూసుకున్నట్టయితే 50% రిజర్వేషన్ మహిళలకు అన్నాం, కానీ 75కు మించి 4 పెట్టి 79 సీట్లలో మహిళల్ని గెలిపించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా బీసీల విషయంలో కూడా 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 83 మంది బలహీన వర్గాల సోదరుల్ని మరి కౌన్సిల్కి పంపించింది కూడా, అంటే 66% దాదాపుగా ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా బట్టి గారు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, వీఆర్ వెరీ క్లియర్. సో వీ విల్ మెయింటైన్ దట్ పాత జిహెచ్ఎంసీ యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా మెయింటైన్ చేస్తాం. మీరు ఇతర నగరాల్లో కూడా తెప్పించిన అధ్యక్ష బెంగళూరు కానీ అదేవిధంగా ముంబై కానీ ఇంకా ఇతర చోట్ల కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ రిజర్వేషన్ ఎట్లా ఉందని. వీఆర్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ ఆల్ అదర్ కార్పొరేషన్స్ అండ్ ఆల్సో ద ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మీరు జనాభా దామాషం అని చెప్పారు, మీరు అంతా కూడా చెప్పారు, మీరు చెప్పిన దానిలో మిగతా విషయాలు మీరు స్వాగతించారు, ధన్యవాదాలు. ఇక వివేక్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా వారు చెప్పింది మరి హైదరాబాద్ నగరంలో భూ సమస్యలు లేకుండా మరి భవిష్యత్తులో ఇటు బీఆర్ఎస్ కానీ అటు ఎల్ఆర్ఎస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ ధరణి లాంటి నిర్ణయం వల్ల కానీ ఇటు స్ట్రక్చర్స్ కానీ అటు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎలాంటి భూ తగాదాలు లేని రాష్ట్రం కావాలి, ఎలాంటి భూ తగాదాలు లేని మరి నగరం కావాలి, స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు పౌరులకు ఉండాలి, వారు రేపు వారసత్వంగా అందించేటప్పుడు కానీ క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఒక స్పష్టమైన విధానంతో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని కూడా ధరణిలోకి పోటీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనలు చాలా విషయాలు చెప్పారు సుధీర్ రెడ్డి గారు. ముఖ్యంగా వారి ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివిధ కాలనీల సమస్య వారు ప్రస్తావించారు. వివేక్ గారు కూడా చాలా విషయాలు ఈ ధరణికి సంబంధించి వారి ప్రాంతంలో కూడా సూరారం లాంటి ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ వేదికగా ఒక విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఈరోజు నోటరైజ్డ్ ప్రాపర్టీస్ కానీ అదే రకంగా ఇతరత్ర మేము కొన్ని స్టడీ చేస్తూ ఉంటే చాలా విచిత్రమైన విషయాలు ముందుకొస్తా ఉన్నాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి దానికి ప్రతిస్పందనగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ ఈ స్థిరాస్తికి సంబంధించిన ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించి ప్రజలకు వారి స్థిరాస్తి మీద న్యాయబద్ధమైన హక్కు యాజమాన్య హక్కు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందులో ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని రకాలుగా పేదలకు హెల్ప్ చేయాలనుకునే మరి విషయంలో ఎన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి వచ్చినా ఎన్ని చట్టాలు మార్చాల్సి వచ్చినా ఎన్ని రకాలుగా వారికి సహకరించాల్సి వచ్చినా తప్పకుండా దానికి సహకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ విషయం చెప్పినా, వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ విషయం చెప్పినా, వారు చెప్పిన మాట ఖచ్చితం అధ్యక్ష, వాస్తవం, అందులో అనుమానం లేదు. నేను కూడా అక్కడ మన నగరం అనే కార్యక్రమంలో ఎల్బీ నగర్లో పాల్గొన్నాను, అక్కడ కుత్బుల్లాపూర్లో కూడా పాల్గొన్నాను అధ్యక్ష. ఈ సమస్యలన్నీ కూడా ప్రజల నుండి మా దృష్టికి వచ్చినాయి. దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సాల్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. తప్పకుండా వాటిని పరిష్కరించి ప్రజలను తప్పకుండా సంతృప్తి పరుస్తామనే మాటను మరొకసారి మిత్రులందరికీ తెలియజేస్తూ మరి దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి అయినాయని భావిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా మరి బిల్లును పాస్ చేయించాల్సిందిగా మీ ద్వారా